మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామ శివర్లోని గాడితగుట్టపై ఉన్న అటవీ ప్రాంతంలో వందలాది చెట్లను గుర్తు తెలియని దుండగులు నరికివేశారు. కేవలం పాలగుడిసే చెట్లు, నమిలినార చెట్లను నరికివేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వందలాది చెట్లు నరికివేయడంపై అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. గుట్టరాలను చెట్లను తొలగించి కబ్జా చేయడం కోసం ఇలా చేస్తున్నారేమో అని స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గుట్టపైన చెట్లను నరికి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పంచాయతీ పాలకవర్గ సభ్యులు నర్సింహులు ఎల్లం, నర్సింహులు శ్రీనివాస్, స్వామి గౌడ్, గొండస్వామి యాదవ్, గజవెల్లి నాగరాజు, గుల్ల కృష్ణయ్య యాదవ్, బోహిని రమేష్ తదితరులు పాల్గొన్నారు. పెరుపల్లి గ్రామ శివారులో గల 88 సర్వే నెంబర్ లో గాడిదిగుట్ట అనే ప్రాంతం ఉన్నది. మాకు అది చిన్న గుట్ట లెక్క దుండగులు అన్ని చెట్లన్నిటిని విధ్వంసం చేసి నరికేశారు. దాదాపు ఒక 3 ట్రాక్టర్ల చెట్లను నరికిరు. దీనిపై అధికారులను ఏమాత్రం చర్య తీసుకోవడం లేదు. అదే ఈ రోజు ఉపాధి హామీలో ఒక్కొక్క మొక్కను నాటితే రోజు 200 రూపాయల చొప్పున ఖర్చు పెడుతున్నారు. మరి చెట్లకు ఏపుగా పెరిగిన చెట్లను నరికితే ఇప్పటి వరకు ఏ అధికారి స్పందించలేదు. ఈ అధికారులు మరి ఈ రోజు మా శివారులో ఇన్ని చెట్లు విధ్వంసం జరిగితే మరి ఎందుకు పట్టించుకుంటలేరు అనేది మేము ఇది అనుమానాస్పదంగా వ్యక్తం చేస్తూ దీనిపైన మరి తహసీల్దార్ గానీ మరి ఎంపీడీఓ గాని మరి దీనిపైన ఎవరికి హక్కు ఉంటుందో వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు గానీ ఎవరికి హక్కు ఉంటుందో వాళ్ళు తక్షణం స్పందించాలి.